అందరికీ నమస్కారం అండి. వాస్తు ప్రకారము ఇంటిని నిర్మించుకోవటము చాలా ముఖ్యము. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటేనే ఆ ఇంట్లో ఎలాంటి చెడు జరగకుండా అన్నీ మంచి ఫలితాలే ఉంటాయి. అందువలన ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటున్నారు. వాస్తు ప్రకారము వంటగదిని నిర్మించుకున్న వంటగదిలో కనుక కొన్ని వస్తువులు ఉన్నట్లయితే అనేక చెడు ఫలితాలు ఏర్పడతాయి. అందువలన కొన్ని వస్తువులు వంటగదిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇలా వంటగదిలో ఉండకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. వంటగదిలో ఉండకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏ ఇంటికైనా వంటిల్లు చాలా ముఖ్యము. ఎందుకంటే వంటగది వాస్తు ప్రకారం ఉంటేనే ఇంట్లో శుభాలు కలుగుతాయి, ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి. అందువలన వాస్తుశాస్త్ర నిపుణులు చెప్పిన విధంగానే వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించుకుంటూ ఉంటారు. అయితే కొన్ని వస్తువులు కనుక వంటగదిలో ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. కొంతమంది ఇంట్లో పాడైపోయిన ఆహారాన్ని అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలా పాడైపోయిన ఆహారము, పాచిపోయిన ఆహార పదార్థాలను ఎప్పుడూ కిచెన్లో ఉంచుకోకూడదు. ఇలా గనక వీటిని కిచెన్లో ఉంచుకున్నట్లయితే దరిద్రానికి మనమే ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ఆ ఇంట్లో ఖర్చులు పెరిగి సంపద తరిగిపోయే అవకాశం ఉంటుంది. పాడైపోయిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు బయటపడేయాలి. చాలామంది ఆడవాళ్ళు ఖాళీ డబ్బాలను కిచెన్లో అలానే ఉంచేస్తూ ఉంటారు. ఏదో ఒక దానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఖాళీ డబ్బాలు పడేయకుండా అలానే ఉంచుతుంటారు. ఇలా ఉంచుకునే ఖాళీ డబ్బాలు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటానికి కారణమవుతాయి. అందువలన ఎప్పటికప్పుడు ఖాళీ అయిన డబ్బాలను బయటపడేయటం చాలా మంచిది. ఇల్లు ఆనందంగా ఉండాలన్నా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా కిచెన్లో వంట సామాగ్రికి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడాలి. వంట చేసుకోవడానికి అవసరమైన దినుసులన్నీ కూడా ఎప్పుడూ డబ్బాల్లో నిండుగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో వంట చేసుకునే బియ్యం డబ్బా అసలు ఖాళీ అవ్వకూడదు. వంట ఇంట్లో మనం ఉంచుకునే బియ్యం పెట్టుకునే డబ్బా ఖాళీగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో ధాన్యానికి లోటు ఏర్పడుతుంది. చాలా రోజులుగా వాడని సామాగ్రి ఏదైనా కిచెన్లో ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించేయాలి. ఇవి కిచెన్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా నెగటివ్ ఎనర్జీ ఏర్పడటానికి కేంద్రంగా మారతాయి. అందువలన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. దానితో ఖర్చులు పెరిగిపోయి అప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది. విరిగిపోయిన స్పూన్లు, పగిలిపోయిన గిన్నెలు, కుండలు ఇలాంటి సామాగ్రిని ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు పగిలిపోయిన వాటిని, విరిగిపోయిన వాటిని బయటపడేస్తూ ఉండాలి. కిచెన్లో కత్తిపీటలు, చాకులు ఉపయోగిస్తూ ఉంటారు, ఇది సహజము. అయితే వాటిని ఉపయోగించిన తర్వాత అలాగే వదిలేయకూడదు. వాటిని నీటితో శుభ్రపరిచి, శుభ్రంగా తుడిచి సరైన స్థలంలో భద్రపరచాలి. ఒకవేళ అలా గనక పెట్టకుండా ఎక్కడంటే అక్కడ పెట్టినట్లయితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఉప్పు అయిపోవటానికి ముందే డబ్బాను మళ్ళీ ఉప్పుతో నింపుతూ ఉండాలి. అలాగే నూనె కూడా ఎప్పుడూ ఇంట్లో అయిపోకూడదు. మనము వంటగదిలోనూ పూజాగదిలోనూ ఉపయోగించే పసుపు ఇంట్లో అసలు ఎప్పుడూ అక్షయం కాకూడదు. ఎందుకంటే ఇంట్లో పసుపు కనుక అయిపోయినట్లయితే ఆ ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అందువలన ఇంట్లో ఉన్న స్త్రీలు వంటగదిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అయిపోయిన వస్తువులను వెంటనే తెచ్చి ఇంట్లో నింపుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.